శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం స్థానిక అలికాం బత్తలి ఏబీ ప్రధాన రహదారిపై గత సంవత్సర కాలం నుండి నిలిచిపోయిన మురికి నీరు సమస్యపై తక్షణమే అధికారి యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపాలని వ్యాపార కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక నివాస ప్రజలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల గత సంవత్సరం నుండి ప్రధాన రహదారిపై మురికి నీరు పారుదల వల్ల స్థానిక ప్రజానీకం, రోడ్డు మార్గం గుండా వెళ్లే వివిధ గ్రామాల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజానీకంతో పాటు రహదారి వెంట ప్రయాణించే ప్రజలు వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. కొంతమంది పెద్దలు, పెత్తందారుల అండదండలతో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు మూసివేయడం వల్ల వర్షపు నీరు, మురుగునీరు ప్రధాన రహదారికి ఇరువైపులా పారుతోంది. ఈ సమస్యని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలి అని, ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేపట్టాలి అని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే టెక్కలి రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి తెలియజేసిన సందర్భంగా సబ్ కలెక్టర్ గారి ఆదేశాలను కూడా స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేయడం అన్యాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నివాస ప్రజలు వైశ్యరాజు, పైడి రాజు, బిళ్ల సొంటి మహేష్, సీతం నాయుడు, ఇసై సత్యనారాయణ, వాసు, భోగి రమేష్, భోగి సాయి, వి ప్రమీల కుమారి, జై కుమారి పాల్గొన్నారు. ఈ సమస్య పరిష్కారం అయినట్టు మీరు భావించి సంతకాలు చేయండి అని చెప్పేసి ఆర్ఎండ్బి అధికారులు వచ్చి ప్రజానీకం మీద ఇబ్బందులు పెట్టడం అన్నటువంటిది సరైనది కాదు. అందుకని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎప్పటికైనా మీరు జోక్యం చేసుకొని ఆర్ఎండ్బి రహదారి మీద ఏదైతే నివాస ప్రాంతం మధ్యలో మురుగునీటి నిల్వ ఉందో ఆ మురుగునీటి నిల్వ సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అడుగుతున్నటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటిది గొంతమ్మ కోరికలేమి కోరటం లేదు. ఈ అధికారులకి, ఈ పాలకులకి చేతకాయనటువంటి పని ఏమీ అప్పచెప్పటం లేదు. అయ్యా, పూర్వం నుండి తరతరాల నుండి ఈ కాలువ ప్రవహిస్తూ ఉంది, ఈ కాలువకి ఆర్ఎండ్బి కానా ఉంది, ఆ కానా అక్రమంగా కొంతమంది పెద్దలు మూసివేసినారు, మూసివేసిన కానాన్ని తెలిపించండి అని చెప్పేసి చేతకైనటువంటి పాలకులు ఈరోజు నివాస ప్రాంతాల మధ్య ఇబ్బందులు పెట్టేదానికి, నీటి నిర్వహించేదానికి ప్రయత్నాలు చేయడం అన్నటువంటిది సరైనది కాదు. కాబట్టి ఆర్ఎండ్బి కానాన్ని ఎవరైతే మూసివేసినారో ఆ మూసివేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా, వెంటనే ఆ కానా తెలిపించడానికి తక్షణమే ఆర్ఎండ్బి రెవెన్యూ వందే బాధ్యత అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. లేకుంటే ఆ నివాస ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ఈ మురుగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ దసరా తర్వాత రిలే నిరహార దీక్షలు ఈ ప్రాంతంలోనే ప్రారంభిస్తాం. దానికి ప్రభుత్వ యంత్రాంగం, ఆర్ఎండ్బి రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలా, ఈ సమస్య పరిష్కారమైనంత వరకు ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.